ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వారం శుభకార్యాల విషయంలో మొగమాటలు లేకుండా ప్రవర్తిస్తారు అన్ని విషయాలు ఎంక్వైరీ చేసుకొని ఎదుటి వాళ్ళ పరిస్థితి ఏమిటో తెలుసుకొని మంచి సంబంధాలని నిశ్చయం చేసుకుంటారు ముహూర్తాలు కూడా నిశ్చయం చేసుకుంటారు అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉత్తర్వులు లీజులు టెండర్లు మొదలైనవి అనుకూలిస్తాయి వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి అనవసరమైన తగాదాల్లో వివాదాల్లో తాదోసవద్దు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మీరు ఒక్కళ్ళే విరోధం అవుతారు ఈ రకమైనటువంటి విషయాలని జాగ్రత్తగా ఆకలింపు చేసుకొని మీ ఎదురుగుండగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు అనుకూలమైనవి అవసరమైన వాటిలో మాత్రమే చేపెట్టండి మిగిలిన విషయాల్లో మౌనంగా ఉండండి రాజకీయ సంబంధమైన విషయాలు రాజకీయ సంబంధమైన ఎజెండా మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది మంచి వ్యూహాన్ని రూపొందిస్తారు మీకు కానీ మీ సహచరులకు కానీ రాజకీయ పదవి వచ్చే విధంగా జాగ్రత్తగా మీ యొక్క వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటారు అధిష్టానం దగ్గర మంచి మార్కులు సంపాదిస్తారు నామినేటు పదవి రావచ్చు లేని పక్షంలో వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్ రావచ్చు ప్రాధాన్యత కలిగినటువంటి సీటుకి బదిలీ కావచ్చు అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాల్లో కొత్త దిగులు ఆలోచన ఉంటుంది వాళ్ళ ప్రవర్తన గురించి వాళ్ళ పద్ధతుల గురించి కొంచెం వేదన పడతారు వాళ్ళకు దారిలోకి తెచ్చేటువంటి కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేస్తారు బ్యాంకు లోన్లు లభిస్తాయి నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ నాకంటే గొప్పవాళ్ళు లేరు అనేటువంటి భావంతో మీరు నడుచుకుంటారు అలా కాకుండా వినయంగా సంయోగనంతో మీరు ప్రవర్తిస్తే మరిన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుని వచ్చే అవకాశం ఉంది మీకంటే పెద్దవాళ్ళని విమర్శించడం మనల్ని మనం పెంచుకోవటమేనని చెప్పని మీరు భావిస్తారు అది చాలా పొరపాటు అభిప్రాయం మీకంటే పెద్దవాళ్ళు మీరు గౌరవించడం వల్ల మిగిలిన వాళ్ళు మీకు సరిహిత అవుతారు మీ సంస్కారానికి వాళ్ళు కూడా ముగ్ధులవుతారు మీకు ప్రయోజనాలు దక్కుతాయి అదే కోణంలో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తండి బంధువుల రాకపోకలు మానసిక సంతోషాలు యొక్క దారితీస్తాయి దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు మనోధైర్యం చాలా ముఖ్యమని చెప్పి గ్రహిస్తారు ప్రభుత్వ సంబంధమైనటువంటి అవార్డులు కానీ రివార్డులు కానీ మీకు లభించడం లేదా మీ పేరు సిఫారసు చేపట్టడం జరుగుతుంది ఈ రాశులు జన్మించిన వారు సుబ్రహ్మణ్య బాసుమత కంకణాన్ని ధరించాలి ఇంద్రాణి రూపు మెళ్ళలో ధరించాలి అష్టములికాయలతోటి లక్ష్మీతాపర ఒత్తులతోటి దీపారాధన ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ మహా చిత్తపుడితో సుగంధ సిద్ధ గంధాక్షరతో అమ్మవారిని పూజించండి సేవించండి